సంవత్సరం కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రజలను కరోనా బారిన పడకుండా కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలోని శ్రీ గాయత్రీమాత దేవాలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ప్రత్యేక అర్చనా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా బారి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గాయత్రీమాతను కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు అమర్సేనారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ఎదిగని వెంకటేశం, చెల్మెడ ఎంపీటీసీ బాలరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోయిన సంవత్సరము వ్యాప్తి చెందుతున్న కరోనా బారి నుండి మరి గౌరవ కేసీఆర్ గారు అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలని చెప్పేసి మరి పోయిన మార్చి 22 నుండి కూడా లాక్డౌన్ చేసి ప్రజలకు సహాయం చేసి మరి పూర్తిగా నియంత్రణ జరిగిన తదనంతరం మళ్ళీ 2వ వేవ్ కూడా స్టార్ట్ అయింది. ఈ 2వ వేవ్లో కూడా చాలామంది కరోనా బారిన పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ బాగుండాలని, గౌరవ కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా ఉండాలి, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి నడిపించడం కోసము దేవుడు అతనికి మరింత ఆయురారోగ్యాలు ఇచ్చి ఆరోగ్యాన్ని పూర్తిగా తొందరగా కోలుకునే విధంగా చేయాలి. అదేవిధంగా ఎవరైతే కరోనా బారిన పడ్డారో వారందరూ కూడా తొందరగా కోలుకోవాలని, ఈ కరోనా మహమ్మారి అనేది రాష్ట్రం నుండి వెంటనే ఈ దేశం నుండి కూడా వెళ్ళిపోవాలి, ప్రపంచంలో కూడా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలని చెప్పేసి గాయత్రి మాతను కోరుకోవడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు తొందరగా కోలుకోవాలి, అందరూ కూడా కరోనా బారిన పడ్డ వేతాలు కూడా కోలుకోవాలి, ఎవరికి కూడా ఇబ్బంది ఉండకుండా కరోనా వెంటనే వెళ్ళాలి. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాస్కులు ధరించండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చేతులను పదే పదే కడుక్కోండి. అదేవిధంగా పార్టీలు, పెళ్లిళ్ళు, అదేవిధంగా గృహప్రవేశాలు అట్లాంటి వాటికి దూరంగా ఉండండి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే మరి నైట్ కర్ఫ్యూ లాంటివి కూడా విధించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది.